ఇందాక రాగానే మీ ఇద్దరు ఒక మాట అనుకున్నాం సార్, ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో చాలామంది సెల్ ఫోన్లలో సాయిబాబా పాట ఒకటి వస్తూ ఉంటుంది. మీరు హీరోగా చేసిన కాలేజీ స్టూడెంట్లో పాట, కాలేజ్ స్టూడెంట్, అది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాల్లో కనీసం అంటే మనం ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా 2 లక్షల మందికి రింగ్ టోన్ అండి, అది రింగ్ టోన్ ఉంటుంది. సో ఆ పాట మనం షూట్ చేసింది హైదరాబాద్ పంజాగుట్ట సాయిబాబా టెంపుల్, అక్కడ షూట్ చేసాం. సో ఈ పాట మీరు మీలో కూడా చాలా చాలా కోణాలు ఉన్నాయి అందరూ, ఎందుకంటే కామెడీ అనుకుంటారు కానీ ఆ భక్తి రసానికి తగినట్టుగా ఆ మీ కళ్ళు ఆ ముఖము అంత ప్రసన్నంగా అంత భక్తిభావంతో మంచి ఎక్స్ప్రెషన్స్తో చేశారు. నా ఇన్స్పిరేషను ఈ పాట, ఆ చేతిలో డప్పు. యాక్చువల్గా అది ఒరిజినల్ డప్పు కాదు, అది అది చెక్కది. ఓ, అదేంటంటే అక్కడ మనం అది కొడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ కనిపించాలి, అది చెక్క అనే విషయం మర్చిపోవాలి. అదే నటన అంటే, అది నిజంగా డప్పు నేర్చుకుని కొట్టడం అని అంటారు కొంతమంది. అది మనం ఏది చేస్తున్నామో అది నేర్చుకు, వీణ అంటే వీణ నేర్చుకోవాలి, మృదంగం అంటే మృదంగం నేర్చుకో, అక్కర్లా. అది చెక్క ముక్క అని మనం చెప్పేస్తున్నాం చాలా సింపుల్గా. మన ఇండస్ట్రీని ఇంగ్లీష్లో ఏమంటారండి, వుడ్ హాలీవుడ్. వుడ్ అది ఏదైనా ఒకటి, నటుడికి శాండిల్ వుడ్ ఉంటే బుర్రలో అంతే ఆ పరిమళం వస్తుంది అంతేగా, అంటే అక్కడ గంధం ఉండాలి అసలు.